హలో శ్యామల, మాట్లాడటానికి రెడీయేనా? మొత్తానికి నీకు వైకాపాలో పదవి ఇవ్వగానే బాబుని తిట్టడానికి వచ్చేసావు. యాజ్ యూజువల్ గా అందరూ వచ్చినట్టు. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. లోకేష్ బాబులు పిల్లికి బిచ్చం పెట్టరని చెప్తావేంటి? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎంత మందిని చదివించి ఉన్నత స్థానాల్లో నిలిపారో నీకేం తెలుసో? 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. మీ వైఎస్ కూడా ఇల్లు అమ్ముకున్న స్థాయి నుంచే 2 లక్షల కోట్లు సంపాదించే స్థాయికి వచ్చాడుగా. ప్లీజ్ వరద బాధితులకు గాని అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ మేధావుల మాటల్లో తప్పే ఉంది. వరద రాజకీయ బురదని మీరు బాబుకు పూయడం తప్ప ఏం చేశారు చెప్పు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏందే మళ్ళీ చెప్ప ముక్క. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో శ్యామల, ఎన్డీఏ కూటమిని టీడీపీ కూటమి అంటావేంది? ఈ ముక్క కూడా తెలియని నిన్ను జగన్ ప్రధాన కార్యదర్శిగా ఎట్టా చేశాడు? మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. మీ పార్టీ వాళ్ళకి సాయం చేస్తే నువ్వేంది ఏదో ప్రజలందరికీ చేశారన్నట్టు చెప్తున్నావో? అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుళ్లలో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనబడలేదా అండి మీకు సార్? ఇవన్నీ మీ జగన్ ఇల్లు పొలాలు అమ్మిస్తున్నట్టు చెప్తావేంది? అదంతా జనం సొమ్మేగా. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. మీ జగన్ ప్రకటించిన 1 కోటి రూపాయలు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ అధికారికి గాని నాయకుడికి గాని ఇవ్వలేదు. ఇంతకీ ఆ 1 కోటి చెక్కు ఎక్కడిచ్చారు చెప్పు. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిళ్లు పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. మీ వాళ్ళు నిజంగా సాయం చేసే లెక్కే అయితే సోషల్ మీడియాలో ఒక్క ఫోటో కూడా ఎందుకు రావడం లేదంటావో? ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు 1 రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువును చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అప్పట్లో సీఎం కుర్చీ కోసం జగన్ అవన్నీ చేసేసాళ్లే. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలన్నీ నిజాలైపోతాయా సార్? ఏంది బాబుకి మీడియా బలం ఉందని చెప్తున్నావా? మీకు కూడా నీలి మీడియా బలం కూలి మీడియా బలం అన్నీ ఉన్నాయిగా. చెప్పినంత వరకు జాలుగానే, ఇంకా నువ్వు బయలుదేరు.